రాష్ట్రంలో పార్టీకి పవర్ ఉంది నాకు జైంట్ కిల్లర్ ఇమేజ్ ఉంది ఇక అడ్డే ఉంది అనుకుంటూ నాడు అడ్డగోలుగా మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే అవతరోడు ఎవడైతే నాకేంటి అన్నట్టుగా అదే శాశ్వతం అన్న భ్రమల్లో బతికేశారు ఓటర్లు లాగి కొట్టి చంప చెల్లు మనిపించేసరికి దెబ్బకు పవర్ నిసా కాస్త దిగిపోయి ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చిపడ్డారు కట్ చేస్తే ఉన్న పార్టీలో విలువలేదు పక్క పార్టీలో శత్రువులు పెరిగారు దీంతో పొలిటికల్ వీఆర్ఎస్ ఆలోచనలు చేస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు ఏంటైన రాజకీయ వైరాగ్యపు కహాని భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన సంచలనం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించి అప్పట్లో టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యారైన జైంటి కిలర్ ఇమేజ్ తో నాడు గట్టిగానే ఆశించాడు మోనోడు జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించిన పదవి సంగతి పక్కన పెడితే అసలు పార్టీ పరంగా కూడా దక్కాల్సినంత గౌరవం దక్కలేదని నాడు తెగ ఫీల్ అయిపోయారట పార్టీ పెద్దల వైఖరితో చిన్నబుచ్చుకున్న గ్రంథి రాజకీయంగా మాత్రం భీమవరం మీద తన ముద్ర వేసే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పై మాటల దాడి చేశారు మరోసారి పవన్ ని తాను కోరుకున్న గుర్తింపు గౌరవం దక్కుతాయన్న ఆశతో తెగ రెచ్చిపోయేవారు భీమవరం ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఓ పక్క పవన్ మరో పక్క జన సైనికులతో గ్రంథి ఓ ఆట ఆడేసుకున్నారు అన్నది స్థానిక రాజకీయ వర్గాల అభిప్రాయం పవన్ భీమవరం పర్యటనకు వచ్చిన ప్రతిసారి చెలరేగిపోయేవారు మాజీ ఎమ్మెల్యే మరోసారి పవనే భీమవరంలో పోటీ చేయాలి మళ్లీ ఆయన్ని నేనే ఓడించాలి అంటూ ఓ దశలో డబ్బా కొట్టుకునేదాకా వెళ్లింది వ్యవహారం పవన్ సైతం గ్రంథి శ్రీనివాస్ రౌడీ ఈజాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తారంటూ శపథం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాలం గిర్రుడ తిరిగిందే ఈసారి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఓడిపోయారు భీమవరంలో జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఫోకస్ పెడతారని గ్రంథికి ఇక పొలిటికల్ గ్రంథులన్నీ మూసుకుపోతాయన్న టాక్ మొదలైంది వైసీపీ పెద్దల మెప్పు కోసం నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడినా ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా ఇప్పుడు ప్రత్యర్థులకు ప్రధాన టార్గెట్ అయ్యానంటూ వాపోతున్నారట ఆయన ఈ పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస అసలు రాజకీయాల్లో కొనసాగుతారా లేక పొలిటికల్ వీఆర్ఎస్ తీసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో అంత పెద్ద నిర్ణయం ఎందుకంటే ఇప్పుడు ఆయన కేవలం జనసేనకే గాక టీడీపీ బీజేపీ ర్యాడర్స్ పరిధిలో కూడా ఉన్నారు అన్నది సన్నిహితుల మాట అందుకు కూడా పెద్ద కారణాలే ఉన్నాయంటున్నాయి లోకేష్ యువగళం పాదయాత్ర భీమవరం దాటి సమయంలో గ్రంథి శ్రీనివాస అనుచర వర్గం టీడీపీ వాలంటీర్లపై రాళ్ల దాడులు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి అలాగే యువగళం క్యాంపుల్లోని యాభై మంది దాకా వాలంటీర్లపై కేసులు పెట్టి జైలుకు పంపారు వాళ్లని రోజంతా భీమవరం నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ నానా ఇబ్బందులు పెట్టారు అప్పట్లో ఆ దెబ్బకు గ్రంథి శ్రీనివాస్ పేరు రెడ్ బుక్కుల్లో ఎక్కిందన్న మాటలు వినిపిస్తున్నారు నియోజకవర్గంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన అడ్డగోలు పనులే ఇప్పుడు గ్రంథికి భూమరాంగ్ అవుతున్నాయన్నది లోకల్ టాక్ జనసేన టీడీపీ సంగతి పక్కన పెడితే చివరికి భీమవరం బీజేపీ నాయకులతో కూడా మాజీ ఎమ్మెల్యేకి విభేదాలు ఉన్నాయంటున్నారు నర్సాపురం ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో గ్రంథికి తేడా వ్యవహారాలు ఉన్నాయట ఇలా ఏ రకంగా చూసినా మూడు పార్టీల నుంచి ముప్పు తప్పేలా లేదని ఆయన వర్గం భయపడిపోతున్నట్టుగా తెలుస్తోంది అధికారం శాశ్వతమన్న భ్రమలో ఆయన ఏదో చేద్దామనుకుంటే చివరికి ఏదో అయిపోయిందని పవన్ ని టార్గెట్ చేయబోయి చివరికి ఆయనే అందరి టార్గెట్లోకి వెళ్లారు అన్నది దగ్గరి వాళ్లు కూడా కామెంట్స్ చేసే పరిస్థితి ఉందట ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య రాజకీయాల్లో కొనసాగాల లేక ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలా అనే ఆలోచనలో గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు అన్నది సన్నిహితుల మాట అందుకు తగ్గట్టుగానే ఇటీవల పార్టీ కార్యక్రమాలకు కూడా ఈ లేదా ఎమ్మెల్యే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి